नेता की पेंशन हटा दो, सेना की भर्ती करा दो, नेता की पेंशन हटा दो, सेना की भर्ती करा दो, नेता की पेंशन हटा दो, सेना की भर्ती करा दो। We want justice, जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय जवान, जय किसान। भारत माता के जय, भारत माता के जय, जय 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 माता, भारत 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 माता, जय 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 माता, भारत 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 माता। ప్రతి ఒక్క లీడర్స్ అనేది రెస్పాండ్ అవుతున్నారండి. తెలంగాణలో ఇదే మీడియా సాక్షిగా చెప్తున్నా, ఇంతకుముందు ఆర్మీ ఎగ్జామ్స్ దాదాపు ఇంత ఇదంతా విధ్వంసం జరగడానికి మెయిన్ రీజన్ ఆర్మీ ఎగ్జామ్స్ లేట్ అండి. స్టూడెంట్స్ ఈ పేషెన్స్ లేదని ఎవరు చెప్పారండి? దాదాపు 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎలక్షన్స్ కోసం మీరు 1 మంత్ 2 మంత్స్ వెయిట్ చేయలేకుండా 5 స్టేట్స్కి ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. అలాంటప్పుడు ఇది కండక్ట్ చేయడానికి ఏమైంది? సరే టీఓడి తెచ్చారు, బాగానే ఉంది, దాంది ఏంది ప్లస్సా మైనసా? తర్వాత ఫర్దర్గా కమిటీస్ పెడతారు, ఏం పెడతారు తర్వాత విషయం అది. ఫస్ట్ అయితే ఉన్న పెండింగ్స్ అన్ని క్లియర్ చేయాలి కదా. ఏం లేకుండా సడన్గా క్యాన్సల్, అన్ని రద్దు అయిపోయినాయి అంటే ఏమన్నట్టు? 1,76,000 మంది ఆస్పిరెంట్స్ ఉన్నారండి ఆర్మీ వాళ్ళు. సేమ్ ఇదే ఇష్యూ తెలంగాణ కానిస్టేబుల్ ఎస్ఐ విషయం జరిగితే ఊపుకుంటారా? మన ఏజ్ రిలాక్సేషన్ చేసుకోసం అని చెప్పేసి ఏది అసెంబ్లీ ముట్టడి చేసిరు ఎన్ఎస్ఐ నేతలు. దీనికి ఎవరు వస్తున్నారు? ఎవరు రావట్లేదు. కంప్లీట్గా మేమే చేసుకుంటున్నాం ఇది. ఇంకోటి దీంట్లో ఏమన్నా వేరే పార్టీ వాళ్ళు వాళ్ళు వచ్చి బీజేపీకి అగనిస్ట్ కావాలని చెప్పి వాళ్ళు చేసినది ఇదే తప్ప ఆర్మీ స్టూడెంట్స్ ఎలాంటిది ఏం చేయలేదు. వాళ్ళ లబ్ధి కోసం వచ్చి మేము చేసే పీస్ఫుల్ ర్యాలీస్లా వాళ్ళు ఇంక్లూడ్ అయ్యి మొత్తం విధ్వంసం అనేది క్రియేట్ చేశారు. ఆల్ పొలిటికల్స్ వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం చేసిన ఇన్ఫ్లుయెన్స్ ఇది. ఇంకోటి ఎటువంటి షూటింగ్ ఆర్డర్స్ లేకుండా సరే ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది? పెన్షన్స్ కోసము బడ్జెట్ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫైనాన్షియల్ తగ్గడం కోసం స్టేటస్ కోసం అంటున్నారు కదా సార్. అవసరం పడితే సోల్జర్స్కి ఇంకెక్కువ ఇవ్వాలి, ఏమన్నా కంపెన్సేషన్ ఇట్లాంటివి ఇంకా ప్రొవైడ్ చేయాలి. ఫైనాన్షియల్గా వాళ్ళు కరెక్ట్గా ఉంటేనే కంట్రీ సేఫ్గా ఉంటుంది. అలాంటిది మనం డిఫెన్స్లో కాంప్రమైజ్ అవడం ఏంటి సార్? వేల కోట్లు పెట్టి స్టాచ్యూస్ కడతారు. ఈరోజు యూజ్ అవుతున్నాయి ఆ స్టాచ్యూస్? చనిపోయిన ప్రాణం రిటర్న్ తీసుకొస్తున్నాయా? మాకు ఈరోజు ఏజ్ లిమిట్ పోతుంది ఆ స్టాచ్యూస్ తీసుకొస్తాయా రిటర్న్? ప్రైవేట్ కంపెనీస్ మీద హెల్ప్ చేయడం కాదు సార్, యూత్ మీద హెల్ప్ చేయండి. యూత్ ఈజ్ అ ఫ్యూచర్. మాకేం వేరే ఉద్యోగాలు దొరకక ఇంటికాడ పొలాలు ఉండి పని చేసుకోలేక ఆర్మీలోకి వస్తలేం సార్. ప్యాషన్ ఉంది మాకు కూడా చేయాలని చెప్పేసి. ఇప్పుడు నార్త్కి వెళ్ళండి మీరు. నార్త్లో ఒక్క ఫ్యామిలీ నుంచి ఒక మెంబర్ లేకుంటే కనీసం పెళ్లి చేయడానికి పిల్లని కూడా ఇవ్వరు, ముందు కూడా రారు. ప్రతి పంజాబ్ దాంట్లో ప్రతి ఒక ఫ్యామిలీ నుంచి ఒక ఆస్పిరెంట్ ఉంటారు. మీకు కూడా తెలుసు జెన్యున్గా అది. అండ్ ఇంకోటి సార్, తెలంగాణ వరస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పటిదాకా ఒక పొలిటిషియన్ కూడా రాలేదు. నేను చాలా మీడియాస్ వాళ్ళకి, చాలా పొలిటిషియన్స్కి స్వయంగా గెలవడం కాకుండా కోవిడ్ దాంట్లో యూజ్ కాలేదు సార్. రీసెంట్గా నేను వాట్సాప్ ద్వారా సోషల్ మీడియా ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. రీసెంట్ ట్విట్టర్లో జస్టిస్ ఫర్ ద ఆర్మీ ఆస్పిరెంట్స్ అని కూడా పోషడం జరిగింది. ఏ ఒక్కరు రెస్పాండ్ కాలేదు. ఎంతసేపు అయితే కనుక ఏమన్నా ఒక ట్వీట్ ఒకటో రెండో ట్వీట్ చేస్తారు, అప్పటికప్పుడు మర్చిపోతారు. సో ఇదంతా చూస్తుంటే ఎలా ఉందంటే నెక్స్ట్ ఫర్దర్గా ఒకప్పుడు మనకైతే అగ్రికల్చర్ ఫార్మర్స్ విషయం ఏ విధంగా అయిందో సేమ్ అదే అన్యాయం ఇక్కడ జరుగుతుంది. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. దేశ్ కి రక్షా కౌన్ కరేగా, కౌన్ కరేగా, హమ్ కరేగా, హమ్ కరేగా, కౌన్ కరేగా, కౌన్ కరేగా, హమ్ కరేగా, హమ్ కరేగా. జై 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 మాతా, భారత్ 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 మాతా. జై 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 మాతా, భారత్ 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 మాతా. వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస, వి వాంట్ జస్టిస. దేశ్ కి రక్షా కౌన్ కరేగా, కౌన్ కరేగా, హమ్ కరేగా, హమ్ కరేగా. వి వాంట్ జస్టిస, వి వన్ మోర్ థింగ్ అండి. మొన్నటిదాకా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ సార్ గారు ఉండేసి ఏమన్నారు, జస్ట్ మొన్న మొన్ననే నార్త్ స్టేట్స్ అందరు డైరెక్టర్స్ ర్యాలీ చేయడం వల్ల, జంతర్ మంతర్తో ప్రొటెక్ట్ చేయడం వల్ల వాళ్ళు పిలిచి ఒక అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమని, వితిన్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఎగ్జామ్స్ ఏముందో కంప్లీట్గా క్లియర్ చేస్తాం, ఇన్ కేస్ వీల్ అయితే కనుక ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. సరే ఏజ్ రిలాక్సేషన్స్ వాట్ ఎవర్ దాది, మాకు మామూలుగా మనకు సహజం అందరికి అయితే తెలియదు. కోవిడ్ వచ్చింది పోయింది, ఓకే ఇట్స్ ఓకే. ఏజ్ రిలాక్సేషన్స్ ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారము అట్లీస్ట్ వాళ్ళు ఇచ్చిన ఫుల్ఫిల్మెంట్స్ అని క్లియర్ చేయాలి కదా. సడన్గా ఆర్మీ ఎగ్జామ్స్ క్యాన్సల్ అంటే ఎప్పటి నుండి వస్తుంది సిఈ ఆర్మీ ర్యాలీస్ అనేవి దాదాపు ఎప్పటి నుండి నడుస్తుంది సేమ్ ప్రాసెస్. ఈరోజు ఒక్క బ్యాచ్ వెళ్తే అయిపోతుంది సిఈ 2021 బ్యాచ్ క్లియర్. ఇట్లా ఒక్క తెలంగాణ కదా సార్ కంప్లీట్ పాన్ ఇండియా మొత్తం ఇదే ప్రాబ్లం ఉంది. ఒకసారి మీరు www.joinindia వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి, అందులో ర్యాలీ నోటిఫికేషన్స్కి రండి. జేసీఓ జేసీ ఓఆర్ఎన్రోల్మెంట్స్లో
దాంట్లో అర్చునాలిస్ ఉంటాయి. అర్చునాలిస్ లో మీరు స్వయంగా చూడండి, నేనేం అవదని చెప్పట్లేదు. దీంట్లో ఎలాంటి పొలిటికల్ పార్టీస్ ఎవరు లేరు. వీళ్ళందరూ పీస్ఫుల్ గా చేద్దామని యాక్చువల్ ఏమైందంటే, ఈఆర్ఓకి వెళ్ళేసి ఈ రోజు తెలంగాణ డైరెక్టరేట్స్ అందరూ డిఫెన్స్ డైరెక్టరేట్స్ ఆడికి వెళ్ళి ధర్మ చేద్దాం అనుకున్నారు. నట్టు పీస్ఫుల్ ఫార్మాట్ కానీ వీళ్ళేమన్నా లోపల ఇన్వాల్వ్ ఏమన్నా చేశారో తెలియదు. నేను జస్ట్ ఇప్పుడే వస్తాను డిఫెన్స్ వెళ్దామని వస్తే అక్కడ అధికారం అంటే ఇక్కడ రావడం జరిగింది. ఇలాంటి స్టూడెంట్స్ ఎవరు ఏం చేసిన వాళ్ళు కానీ, ఎందుకంటే మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి, 2-3 ఇయర్స్ వెయిట్ చేసిన వాళ్ళు, ఇదంతా అంత అన్ని రోజులు పేషెన్స్ పాటించిన వాళ్ళు, ఇదంతా చేయడానికి రెడీగా ఉంటారా? చూపిస్తాం, ప్రాక్టికల్ గా థింక్ చేయండి ఒకసారి. పొలిటీషియన్స్ వాళ్ళు వాళ్ళ లబ్ధి కోసం లోపల ఇన్వాల్వ్ అయ్యి చేసి ఉంటారు అంతే తప్ప స్టూడెంట్స్ ఎవరు చేయరు. ఎందుకంటే ఆర్మీకి వచ్చే ప్రతి ఒక్కరు వెల్ డిసిప్లిన్ ఉంటారు. నేను కూడా ఎన్సీసీ హోల్డర్, ఆర్డీసీ హోల్డర్, నేను చేయాలనుకుంటే ఎప్పుడో తీసుకొచ్చి అంతా చేయొచ్చు. స్టూడెంట్స్ తలుచుకుంటే ఏమైనా అవుతుంది, కానీ అవసరం ఎంత ఆందోళన మనకి, వెయిట్ చేద్దాం. పేషెన్స్ మేనర్ లో వచ్చినాం. వీళ్ళు పార్టీస్ వాళ్ళ వాళ్ళ ఇన్వాల్వ్ అయ్యి చేసుకొని దీన్ని ఆర్మీ వాళ్ళ మీద తోయడం కరెక్ట్ కాదండి.